मुनेरु उधृति धर्मिला विपरीत मैं वरद खम्मम पटना पोटेत्तिंदी बोक्कलगड्ड सारथी नगर मोती नगर यह प्रांताल खम्मम पटना वैपुनाई अट्लने अटु पालेरु नियोजकवर्गम वैपुना अदर सैड बैंक सैड उन्ना पेद्दतंडा अवन्नी जलगम नगर अन्नी कूडा मरी वरदलो चिक्कुकुन्नाई मार्निंग नुंची ప్రజలందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నాం కొన్ని చోట్ల లోతు ఎక్కువ ఉన్న దగ్గర మామూలు బోట్లు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది అక్కడ ఎక్కువ ఫ్లో కూడా ఉండి మామూలు బోట్ వెళ్ళలేని దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తప్పితే మరి వాళ్ళని రెస్క్యూ చేయడం కుదరదని చెప్పి చెప్పడం జరిగింది దాంతో కలెక్టర్ గారు సిపి గారి సలహా తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడగానే తక్షణం ఎన్డీఆర్ఎఫ్ బృందాలని వైజాగ్ నుంచి కొత్తగూడెం పోతున్న బృందాన్ని కమ్మానికి డైవర్ట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం జరిగింది దాంతో ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు దాదాపు ఆరుగురు పెద్దవాళ్ళు చిన్న పాప వాళ్ళందరిని కూడా ఇప్పుడు వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు సో వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని పంపించడం జరిగింది ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు డిమాండ్లు వస్తా ఉన్నాయి ఫోన్లు వస్తా ఉన్నాయి సో ఇవాళ నైట్ అంతా కూడా పని చేస్తాం ఎక్కడెక్కడ ప్రజలు చిక్కుకుపోయి వరద ప్రాంతంలో లోతు బాగా లోతున్న దగ్గర మామూలు పడవలు వెళ్ళలేని పరిస్థితుల్లో తెప్పలు వెళ్ళలేని దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి ఇవాళ నైట్ మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపించి ఎక్కడెక్కడ ఉన్న చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా మరి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తాం ముఖ్యమంత్రి గారు ఒక్క మాటే చెప్పారు ఎవరి ప్రాణాలు పోకూడదు ఒకళ్ళ ప్రాణం కూడా పోకుండా చూసుకోండి అని చెప్పి ఆ ప్రయత్నంలో అధికారులు మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలా మేము ఉన్నాం మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండి మొత్తం మానిటర్ చేసుకుంటాం సిపి గారు కలెక్టర్ గారు అలాగే ఇతర అధికారులందరం కూడా తెచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదైతే పునరావాస కేంద్రంలోకి ఉంచామో వాళ్ళకు కూడా భోజనం వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్.